ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం. లాస్ట్ అంటే నిన్న నుంచి చాలామంది కామెంట్స్ అని చేశారు ఫ్రెండ్స్, కడపలో ఫ్రెండ్స్ స్పెషల్ రిక్రూట్మెంట్ ఏదైనా ఉంటే తెలియచేయండి అన్న అనేసి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అలానే మీరు కామెంట్స్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఏ జాబ్ మీకు కావాలనుకుంటే, అంటే జెన్యున్గా ఉన్నప్పుడు మాత్రమే, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే నా ఛానల్లో వీడియో వస్తుంది ఫ్రెండ్స్. అలాగని ఈ వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీరు ఇల్లుకి వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వీడియో అనేది ఫ్రెండ్స్ వెళ్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం చూసుకుంటే గ్రూప్ వర్క్ సంబంధించిన ఫ్రెండ్స్ జాబ్స్ అనేది రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఫ్రెండ్స్, జూనియర్ అకౌంటెంట్, అలానే టైపిస్ట్, జూనియర్ స్టెనో అనేసి మనకు జాబ్స్ అనేది రావడం జరిగింది. అవే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ మన కానీ కిందకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ చాలా రకాలుగా ఫ్రెండ్స్, అంటే వాచ్మ్యాన్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫీల్డ్ వర్కర్ కానీ, అలానే ఫ్రెండ్స్ సఫాయి వాళ్ళ అని, డ్రైన్ క్లీనర్ అనేసి, ట్రాక్టర్ వర్కర్ అనేది, రోడ్డు గ్యాంగ్ లీడర్ అనేసి, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ చాలా రకాలుగా మనకేమంటే ఆఫీస్ సబార్డినేట్లు అనేసి, అటెండర్లు అనేసి, ఎన్నో రకాలుగా ఫ్రెండ్స్ మనకు జాబ్స్ అనేది ఇందులో రావడం జరిగింది. చాలా రకాలుగా మీకు జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్ మన కానీ పోస్టులు కానీ చూసుకున్నది 24 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏమిటంటే 40% ఫ్రెండ్స్ ఏమిటంటే వైకల్యం కలిగినటువంటి అందులు ఇతర శరీర విధాంగులు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంటే 55% పైగా వైకల్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో అప్లై అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే స్పెషల్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది. ఏంటి స్పెషల్ రిక్రూట్మెంట్ అంటే వికలాంగుల కోసం ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు PDF కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే అప్లికేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో మొత్తం కానీ మనం చూసుకున్నట్లయితే మీరు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి మనం కానీ చూసుకున్నాం ఫ్రెండ్స్, అంటే 7వ తరగతి నుంచి మీరు డిగ్రీ వరకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్. ఓన్లీ కడప డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఇందులో అప్లై అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇందులో ఏంటంటే మీరు పంపిస్తారు చూడండి డాక్యుమెంట్స్ అన్ని ఆఫ్లైన్లో ఇందులో అప్లై అనేది చేసుకోవాలి. ఇవన్నీ మీరు పంపించిన డాక్యుమెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అందులో 80% వరకు ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే అంటే డాక్యుమెంటు, ఆ తర్వాత ఫ్రెండ్స్ మీ సీనియార్టీ వైజ్కి, అలానే వైకల్యానికి సంబంధించి ఉంటుంది, దానికి 20% అనేది వాళ్ళు తెలియజేస్తారు. ఆటోమేటిక్ మీరు అప్లై చేసుకునేది మీ పని ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు జాబ్ ఇచ్చేది ఇవన్నీ రెండో కథ. కానీ ఏజ్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఏజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే 31 నాటికి 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మీరు ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే 7వ క్లాస్ నుంచి, అలానే డిగ్రీ మధ్యలో, అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టైపిస్ట్ వగర పోస్టు కూడా అప్లై అనేది చేసుకునే వీలుగా ఇందులో ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ మనం కానీ చూసుకున్నట్లయితే 25 మార్చి వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్. దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే విధానానికి సంబంధించిన సర్టిఫికెట్, సాంఘికత అర్హతలు, అలానే ఫ్రెండ్స్ వైకల్యానికి సంబంధించినది స్థానిక ధృవీకరణ పత్రం, అంటే రేషన్ కార్డు, అలానే ఫ్రెండ్స్ 1 నుంచి 10వ తరగతి వరకు ఏంటంటే స్టడీస్ సర్టిఫికెట్, అలానే ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ చిరునామాకి మీరు పంపించాలి ఫ్రెండ్స్. అలానే అప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, kadapa.ap.gov.in అనే అప్సల్ వెబ్ పేజ్ మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అప్సల్ వెబ్ పేజ్లో కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడు లాస్ట్ డేట్ అందులో ఇచ్చారా లేదా, అలానే అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. నేను కింద సేమ్ లింక్ అనేది ఇస్తున్నాను, ఏది కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇలా కిందికి రాను ఫ్రెండ్స్. ఇందులో ఏమిటి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని బ్యాక్లాగ్ ఉద్యోగాలను మనకి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కానీ చూసుకున్నట్లయితే 9వ తారీఖు రిలీజ్ చేశారని చెప్పారు. 25 మార్చి 2021 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్, ఇక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. 1-2 సార్లు బాగా చదవండి. ఓకే ఫ్రెండ్స్, అందులో అడిగినటువంటి డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎలాంటివంటి ఇందులో రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఆ తర్వాత ఎలాంటివంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఫ్రెండ్స్. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మీరు పంపినటువంటి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందాలనుకున్న వాళ్ళు, జాబ్ అప్డేట్ డైలీ పొందాలనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మరొక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్లో ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఈ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు చూడండి నిరుద్యోగులు, వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియో మీ ముందుకు వస్తాను. జై హింద్.